నాటు నాటు పాటికి ఆస్కర్ అవార్డు రావటం వల్ల ఫ్యాన్స్ ఎంతగానో ఖుషి అయ్యారు అయితే ఆ క్రెడిట్ ను హీరోలకు ఇవ్వకుండా రాజమౌళి కీరవాణి కుటుంబ సభ్యులు కేవలం తమ ఫ్యామిలీలకే పరిమితం చేయటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిపడ్డాయి దాన్ని కవర్ చేసుకోవటానికి కీరవాడు కొడుకు కంట్రోల్ కంట్రోల్లో పడ్డాడు ఆస్కార్ వేడుకల్లో మన ఇండియా గర్వపడేలా నాటునాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు వచ్చింది దానికి అందరూ సంతోషించారు ఫ్యాన్స్ అయితే ఆనందాన్ని పట్టలేక పండుగ చేసుకున్నారు ఎందరో సినీ ప్రముఖులు ట్రిపుల్ ఆర్ టీమ్ ను అప్రిషియేట్ చేశారు నరేంద్ర మోడీ సైతం సినిమా టీమ్ ను అభినందించారు అంతా బాగానే ఉంది అయితే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కంపోజర్ గా అవార్డు అందుకున్న ఎంఎం కీరవాణి మాత్రం ఆ క్రెడిట్ ను తన ఫ్యామిలీ మెంబర్స్ కే పరిమితం చేయడంతో ఈ మ్యాటర్ వివాదంలో పడింది అవార్డు అందుకున్న టైంలో కీరవాణి ఆ పాటకు దుమ్మురేపే స్టెప్స్ వేసిన హీరోల పేర్లు ప్రస్తావించలేదు ఓ పాట మాత్రం పాడాడు అందులో రాజమౌళి అండ్ మై ఫ్యామిలీ అని మాత్రమే సంబోధించాడు ఆ తర్వాత కూడా చరణ్ తారక్ పేర్లు ప్రస్తావించలేదు పైగా థ్యాంక్ యూ కార్తికేయ అన్నాడు ఇలా క్రెడిట్ మొత్తాన్ని కీరవాణి రాజమౌళి కుటుంబ సభ్యులు తీసుకునే ప్రయత్నం చేశారని ఆస్కర్ వేదికపై తమ హీరోల పేర్లు ప్రకటించకపోవడం బాధాకరమంటూ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు అయితే దీనికన్నా మరింతగా రగిలిపోయే రేంజ్ పోస్ట్ పెట్టాడు కీరవాణి కొడుకు సింగర్ కాలభైరవ ఆస్కార్ వేదికపై కీరవాణి చేసినట్టే ఈసారి కూడా కాలభైరవ రాజమౌళి కీరవాణికి తన ఇతర కుటుంబ సభ్యులకు క్రెడిట్ ఇచ్చాడు చరణ్ తారక్ పేర్లు ప్రస్తావించలేదు దీంతో చరణ్ తారక్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు వాళ్ళిద్దరూ అంత బాగా డాన్స్ చేయకపోతే ఆ పాటకు గుర్తింపు వచ్చి ఉండేది కాదని మంది అభిప్రాయపడ్డారు నిజానికి నాటు నాటు కంటే మంచి పాటల్ని కీరవాణి కంపోజ్ చేశారని కేవలం హీరోలు ప్రేమ రక్షితుల వల్లే ఆ పాట అంత పాపులర్ అయిందని మరికొందరన్నారు సో వాళ్లకు క్రెడిట్ ఇవ్వకుండా తన కుటుంబ సభ్యులకు కాలభైరవ థ్యాంక్స్ చెప్పడం బాగాలేదు అన్నారు చాలామంది దాంతో వెంటనే కాలభైరవ రియాక్ట్ అయ్యాడు నాటు పాట ట్రిపులార్ సినిమా ఇంత హిట్ అవ్వడానికి ఖచ్చితంగా చరణ్ అన్నా కూడా కారణం స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం తనకు సహకరించిన వాళ్ల గురించి మాత్రమే నేను పోస్ట్ లో మాట్లాడాను నా మాటల్ని మరో విధంగా అర్థం చేసుకున్నారు నేను సిన్సియర్ గా క్షమాపణలు చెబుతున్నాను అంటూ తారక్ చరణ్ ఫ్యాన్స్ కు కూడా అపాలజీ చెప్పాడు కాలభైరవ అయినా సరే దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టకుండా ఫ్యాన్స్ మరింతగా ట్రోల్ చేస్తున్నారు మరి దీనికి కీరవాణి రాజమౌళి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో చూడాలి